5 years. తను టాప్ మోడల్ అండ్ టాప్ హీరోయిన్. తన అందమైన ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. తన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్న వాళ్ళల్లో బోల్డ్ అయిన సెలబ్రిటీలు ఉన్నారు అండ్ టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్స్ ఉన్నారు. ఇలా ఎవరైతే ఈమె పెట్టినటువంటి ఫోటోలకు లైక్ కొడతారో వాళ్ళు చెక్ చేస్తారన్నమాట. వీళ్ళ టీం ఉంటుంది, ఆ టీం చెక్ చేసేది, మేడం పలానా వాడు మీది లైక్ కొట్టాడు, ఆ వాడు ఎవడు బాగా డబ్బు ఉన్నాడు. నెక్స్ట్ ఇమీడియట్గా వాడితో మాటలు కలిపింది, చాటింగ్. ఆ తర్వాత డైరెక్ట్గా ఒకసారి కలుద్దాం ఉంటారు. ఆ కలిసే టైంలో ఈ టాప్ మోడల్ అండ్ టాప్ హీరోయిన్ తనతో పాటు కొంతమంది అమ్మాయిలను తీసుకెళ్ళిద్ది. ఆటోమేటిక్గా నెమ్మదిగా ఏముంది, అవతల ఉన్నాడు సొంగార్చుకుంటాడు, వలలో పడతాడు. ఓకే, ట్రాప్, వీళ్ళు పంపించేస్తాడు, హనీ ట్రాప్ అనుకోవచ్చు. అప్పుడు నెమ్మదిగా దూరంగా లేదంటే వీళ్ళు ఎక్కడికైతే పంపుతారో అక్కడే ఫోటోలు వీడియోలు అన్నీ షూట్ చేస్తారు. ఇక వాటిని ఈమె దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిద్ది. ఈ బ్లాక్మెయిల్ చేస్తే ఎంత డబ్బు సంపాదించింది ఏంటనేది తెలియదు. తర్వాత ఎక్కడికైనా వెళ్ళటం కాకుండా వాళ్ళే ఇక్కడికి రావాలి అంటే మీ ఇంటికి వస్తారు కదా. ఇంటికి వచ్చిన తర్వాత మినీ బారు అండ్ ఇంట్లోనే గర్ల్స్ ఉంటారు, వాళ్ళతో మరలా సేమ్ ప్రొసీజర్. ఈ వేలో ఆమె దగ్గర కొన్ని పోర్న్ వీడియోలు దొరికాయి. ఇందులో టాప్ మోస్ట్ సెలబ్రిటీలు అండ్ టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్స్ అండ్ లోకల్గా ఉన్నటువంటి ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు. అండ్ ఆ ఇంట్లో విదేశీ మద్యం దొరికింది కదా, దాంతోపాటు లిసర్జిక్ యాసిడ్ డైథలమైడ్ అని చెప్పేసి డ్రగ్స్లో వాడే ఒక రకమైన కెమికల్ అది దొరికింది. ఇవి కాకుండా ఇంకా బోలిని చీకట కోణాలు ఈమె ఇంటి చుట్టూతే నడుస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈమె గ్యాంగ్ చుట్టూతే నడుస్తూ ఉన్నాయి. పేరు వచ్చేసి పోరి మోని. అక్కడ బంగ్లాదేశ్లో వచ్చేసి టాప్ మోస్ట్ హీరోయిన్. మన రాజకుంద్ర అసలు ఏమైనా సరిపోతాడేమో ముందు సరిపోడేమో నాకు తెలిసి. రాజకుంద్ర ఏంటి, జస్ట్ ఓటీటీ సిరీస్లే వెబ్ సిరీస్లే ఏం కదా, యాక్ట్ చేయి అంటూ అడల్ట్ కంటెంట్ దాటి యాక్ట్ చేయించేవాడు. ఏ 18లు తీసేస్తాలే బలిదానమైన, ఏం కాదు తీసే బట్టలు తీసేయి అని తీపిచ్చేసి వీడియో షూట్ చేసి యాప్లో పెట్టేస్తూ ఉన్నాడు. ఆ యాప్ ద్వారా మస్తు పైసలు మనోడికి, లక్షల కోట్లు ఏడిచ్చేదని జస్ట్ కొన్ని వేల రూపాయలు అమ్మాయిలకి ఇచ్చి పంపించేస్తాడు. ఈ వేలో కొంతమంది ఫోటోలు ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాడు కదా, వాళ్ళతో మల్టిపుల్ వీడియోస్ తీపిస్తూ ఉండేవాడు. కాళ్ళు కాదుకూడదంటే ఈతని దగ్గర ఉన్నవాడితో బ్లాక్మెయిల్ చేసేవాడు. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా. కాకపోతే అతను వచ్చేటప్పటికేమో అమ్మాయిల్ని వేరే వాళ్ళకి వలగా వేయలే, మేబీ వాడేవాడాడో మనకు తెలీదు. ఇక్కడ వచ్చేసేంటి వలగా వేస్తుంది, సేమ్ అతనిలాగే వీడియోలు కూడా మనకి షూట్ చేస్తుంది. సో అసలు ఈ రాకెట్ చూసి ఈ సిఐడి వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చేస్తున్న బంగ్లాదేశ్లో థింక్ ఒమర్ ఫరూక్ ఆ పోలీస్ ఆఫీసర్ ఆయనే షాక్ అయ్యాడంట. అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది బంగ్లాదేశ్లో అని చెప్పేసి. ఈ జస్ట్ ఇప్పుడు నేనైతే చెప్పాను జస్ట్ ప్రైమరీ అంతే, ఇంక ఇన్డెప్త్గా వెళ్ళాల్సి ఉంది. డ్రగ్స్, విదేశీ మద్యం, అమ్మాయిలు, పోర్న్ రాకెట్ అండ్ బాడాబాబులు బ్లాక్మెయిల్, బో చిన్న సైజు ఒక మాఫియాని నడిపించేస్తుంది ఒక ఆడామె, ఒక మోడల్, ఒక యాక్ట్రెస్. ట్విస్ట్ ఏంటంటే ఈమె బాగా మందు తగ్గిద్దట, మందుకు బానిస అంట, అప్పుడు ఈ రైక్ ఇంక ఇవన్నీ కూడా మొదలెట్టేసింది. చూద్దాం ఎంత దూరం వెళ్ళిద్దో. అవును, అసలు విషయం అసలు మన రాజకుంద్రాది వ్యవహారం ఎంతవరకు వచ్చిందేంటి. రేపు ఉన్నట్టుంది, ఇవాళ 9 కదా, రేపు 10వ తారీఖు, రేపు వచ్చే సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది. సో దాని మీద విచారణ వచ్చింది, రేపు మనకు అప్డేట్ వచ్చింది. ఈ పోరి మోని విషయంలో మాత్రం బంగ్లాదేశ్ ప్రభుత్వం కొంచెం గట్టిగానే ఉంది. ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయంటే మొత్తం లాగండి అని చెప్పేసి పోలీసులు చెప్పారంటే వాళ్ళు ఇంకొంచెం ఇన్డెప్త్ వెళ్ళవెళ్తున్నారు. ఆల్రెడీ ర్యాపిడ్ యాక్షన్ పెట్టాలని ఆర్ఏబీ వాళ్ళు రైట్ చేసినప్పుడు చాలా బట్టికి పట్టుకున్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది.